ఆంధ్ర నుంచి ఎంతో మంది అత్యున్నత పదవులు అలంకరించారు. రాష్ట్రపతులు అయిన వారు ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా గత 5 ఏళ్లుగా పదవిలో ఉన్న వెంకయ్య నాయుడు ఇలాంటి వారిలో ఒకరు. కానీ వెంకయ్యను ఓ వర్గం మిగిలిన వారికి దూరం చేసిందనే చెప్పాలి. తెలుగు వ్యక్తిగా వెంకయ్యను కీర్తించాల్సింది పోయి ఓ సామాజిక వర్గం తమవాడు అన్నట్లు ఓన్ చేసుకునే విధంగా వ్యవహరించింది. నిజానికి కర్ణాటక తమిళనాడులతో కూడా వెంకయ్యకు మంచి పరిచయాలున్నాయి. కానీ తెలుగుదేశంతో ఎక్కువగా కలవటం ద్వారా ఓ వర్గం మీడియా ఆయన్ను వీలైనంత మీదకు ఎత్తే ప్రయత్నం చేయటం ద్వారా అనవసరంగా మిగిలిన వారు ఆయనకు దూరం అయ్యేలా చేశారు. సరే, ఆ సంగతి అలా ఉంచితే వెంకయ్యను రాష్ట్రపతి చేస్తారంటూ విపరీతంగా కథనాలు వండివార్చారు. ఢిల్లీలో వాస్తవ పరిస్థితి తెలిసినా తెలియనట్లు లాస్ట్ మినిట్ వరకు ఇదే హడావుడి చేశారు. అదంతా అయిపోయింది. ఇప్పుడు వెంకయ్యకు ఎక్స్టెన్షన్ ఇస్తారంటూ వార్తలు వండుతున్నారు. కానీ ఢిల్లీ వర్గాల భోగట్ట వేరుగా ఉంది. దక్షిణాదికి చెందిన ఓ గవర్నర్ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి పదవికి ఉత్తరాదికి కేటాయించినందున ఉపరాష్ట్రపతి పదవి దక్షిణాదికి ఇవ్వాలనే భాజపా ఆలోచించాల్సి ఉంటుంది. కేరళ కర్ణాటక గవర్నర్లలో ఒకరికి అవకాశం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన వెంకయ్య నాయుడికి మరో దఫా అవకాశం లేనట్లే. బహుశా ఆయన కూడా ఇక ప్రశాంత జీవితం గడుపుదామని అనుకుంటూ ఉండి ఉండవచ్చు. సాంప్రదాయ రాజకీయాలను చూసిన వెంకయ్య నాయుడికి వర్తమాన రాజకీయ పోకడలు అంతగా రుచించటం లేదు. చాలాసార్లు ఆయన ప్రసంగాల్లో ఈ విషయం బయటపడింది. అందువల్ల హాయిగా పుస్తక పఠనం లేదా పుస్తక రచనలోనో స్వర్ణ భారతి సేవా కార్యక్రమాల్లోనో కాలం గడపాలని అనుకుంటూ ఉండి ఉండవచ్చు.